నంద్యాల నియోజకవర్గంలో భూమా అఖిల ప్రియకు భూమా నాగిరెడ్డి ఆత్మీయ మిత్రుడైన ఏవి సుబ్బారెడ్డిలకు మధ్య విభేదాలున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే రాను రాను వీరి మధ్య పోరు మరింత ఎక్కువైపోతుందనే చెప్పుకోవాలి భూమా నాగిరెడ్డి బతుకున్న సమయంలో భూమా కుటుంబానికి ఏవి సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది కానీ నాగిరెడ్డి మరణం తర్వాత వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయనే చెప్పుకోవాలి దీనికి కారణం కూడా అఖిలప్రియ వ్యవహారమే అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు తాజాగా జరిగిన నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభకు ఏవి సుబ్బారెడ్డిని ఆహ్వానించకపోవడం వీరి మధ్య వైరం ఎక్కువైపోయిందనే చెప్పుకోవాలి దానికి తోడు ఈ వర్ధంతి రోజున అఖిలప్రియ మాట్లాడుతూ ఏవి సుబ్బారెడ్డిని గుంట నక్కతో పోల్చడం జరిగింది ఇక ఈ విషయంపై చాలా ఘాటుగా స్పందించాడు ఏవి సుబ్బారెడ్డి ఇక అసలు విషయంలోకి వెళ్తే నిన్న ఆలగడ్డలో ఏవి హెల్ప్ లైన్ అనే పేరుతో ఓ కార్యాలయాన్ని ప్రారంభించాడు ఏవి సుబ్బారెడ్డి ఈ క్రమంలో అఖిల ప్రియపై ఘాటు విమర్శలు చేశాడు ఆయన భూమా నాగిరెడ్డి బ్రతుకునుంటే తనను గుంట నక్కతో పోల్చిన అఖిలప్రియను ప్రియను చెంప చెల్లుమనిపించేవాడని ఆయన వ్యాఖ్యానించాడు భూమా నాగిరెడ్డి హీరో అయితే తను డైరెక్టర్ అంటూ చెప్పుకొచ్చాడు తెరపై హీరో మాత్రమే కనబడుతుంటాడు కానీ తెర వెనక వ్యవహారాలు నడిపి డైరెక్టర్ ఎవరికి కనిపించడని తన పరిస్థితి కూడా అలాంటిదేనని ఏ వి సుబ్బారెడ్డి చెప్పుకొచ్చాడు అంతేకాకుండా తనను పిలవకుండా నాగిరెడ్డి గారి వర్ధంతి సభను నిర్వహిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుందా అంటూ అఖిల ఏవి ప్రశ్నించడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తాను కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు చంద్రబాబు గారు అవకాశం ఇస్తే ఈసారి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేది తానే అంటూ చెప్పుకొచ్చాడు ఏవి సుబ్బారెడ్డి ఇక తను ప్రారంభించిన హెల్ప్ లైన్ గురించి మాట్లాడుతూ ఆళ్లగడ్డలో ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేయాలంటూ ఓ హెల్ప్లైన్ నంబర్ నివ్వడం జరిగింది ఏది ఏమైనా భూమా అఖిల ప్రియ వర్గానికి ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య పోరు మరింత ఎక్కువైపోతుందనే చెప్పుకోవాలి ఇక ఏవి సుబ్బారెడ్డి స్వయంగా తాను ఆలగడ్డ నుంచి పోటీ చేస్తున్నానంటూ బహిరంగంగా చెప్తున్నాడంటే అతని వెనుక చాలానే కథ జరుగుతుందంటూ భావిస్తుందంట అఖిల ప్రియ బృందం మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి కానీ ఎప్పటికప్పుడు ఇలాంటి పొలిటికల్ న్యూస్ని అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి